ఇంట్లోంతా బాగా చూసుకుంటారు కానీ అన్ని మతాలు ఒకటే కదా అనుకున్నావా? అవునవును. కళ్ళు తెచ్చుకున్నా? అన్ని మతాలు ఒకటే అనే కూడా అడ్డగాడిదే. ఇప్పుడు నువ్వు ఇంతకీ మానిటర్ దగ్గర హనుమంతుడు గణపతిని పెట్టుకున్నావు, పెట్టుకుంటే ఏమైంది? ఎవరికి నచ్చలే? గొర్రెలిక వాళ్ళకి ఎందుకు నచ్చాలి? మన షాపు మన ఇష్టం. వాడే ఉంటాడు అంటే ఇంటర్నెట్ గా దేవుడు నమ్ముకోండి. మా తాత వాళ్ళు కూడా ఇట్లే బ్రాహ్మిన్స్, వాళ్ళు మళ్ళీ మా బైబుల్ చదివి వాళ్ళు చేంజ్ అయ్యారు కొంచెం అని నమ్మించే వచ్చేసాను. నన్ను మా ఇంట్లో మా అమ్మకు చెప్పాను ఇట్లా అంటున్నారు మా అమ్మ. తర్వాత మా అమ్మ అవన్నీ పట్టించుకోవద్దు, నేను శివుడు భక్తుడు అని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళకి చెప్పారు మా అమ్మ. తర్వాత నేను కూడా అట్లా చెప్పాను. బట్ ఈ రోజు నేను 3 డేస్ తిరుపతికి వెళ్ళాను సార్. నేను 5 డేస్ అక్కడే మాకు 7th ఇచ్చారు దర్శనము. థర్డ్ వెళ్ళింటే 7th ఇచ్చారు మాకు దర్శనము. 3 డేస్ అంతా గోల్డెన్ టెంపుల్, తర్వాత అరుణాచలము, తర్వాత అవన్నీ చుట్టేసుకొని వచ్చాము అనమాట. ఓకే, చూసుకోండి. ఏంటంటే కొంచెం వీళ్ళు బ్యాడ్ గా నాకు గుండెకి ఇన్సల్ట్ చేసే లోపల గుండు అంటే గోవింద అని పెట్టా నేను. అది గుండు విందా ఏదో మాట్లాడారు. అప్పుడు కొంచెం కోపం వచ్చింది. నువ్వేమన్నావు? నేనేం అనలేదు సార్. వాళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు? అంటే వాళ్ళు ఏంటంటే మన దేవుడు కాదు సార్. మనము అన్ని వెళ్తాము అక్కడ ఇక్కడ, కేక్ అన్ని తింటాము, పలావ్ ఏమన్నా పలావ్ చికెన్ ఏమి పెడితే తింటాము. బట్ మన ప్రసాదం ఇచ్చినా తింటు కాదన్నా. తప్పు వాళ్ళ మందా చెప్పు. తప్పు మందా వాళ్ళదా? కాబట్టి అన్ని మతాలు సమానం అనే అడ్డగాడిదిలే ఈ దేశానికి ప్రమాదం. అవునా కదా? కాబట్టి మనం మారదాం, మనం మాట్లాడదాం. అది ఎడ్యుకేటెడ్ అంటే ఏంటో తెలుసా? ఈ దేశం నాది అనుకునేవాడు ఎడ్యుకేటెడ్. అవునవును సార్, అవును సార్. ఓ పనికి మాల పుస్తకం ముఖ్యం అనుకునేవాడు అన్ఎడ్యుకేటెడ్. ఆ పనికి మాల పుస్తకాలు ఎడారి నుంచి వచ్చినాయి. దాంట్లో హ్యుమానిటీ లేదు, రియాలిటీ లేదు, క్లారిటీ లేదు, ప్యూరిటీ లేదు, ష్యూరిటీ లేదు, డివినిటీ అసలు లేదు, స్పిరిచువాలిటీ గురించి అలాగే మాట్లాడే హక్కు లేదు, దాని గురించి అలా మాట్లాడకూడదు వాళ్ళు. డజట్ రిలిజియన్స్ డజ్ నాట్ హ్యావ్ ఎనీ హ్యుమానిటీ. సో అందుకని మనం మారాలి. మారవలసింది కేవలం హిందువులు మాత్రమే. ప్రేమ్ ఓకే ఉన్నా నేను కొంచెం ఇక్కడ గుడికి వెళ్ళాలని మధ్యలో ఇక బాదం పాలు కోసం అని ఆగాను. అమ్మా హరే కృష్ణ అన్న, హరే కృష్ణ. వాళ్ళు ఫోన్ చేసేస్తున్నారు. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ.